హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ మేకప్ వీడియో పెడుతున్నాను. అండ్ ఇది ఒక కంప్లీట్ సౌత్ ఇండియన్ వెడ్డింగ్ గెస్ట్ లుక్. సో ఈ లుక్ మీరు ట్రై చేసి నాకు చెప్పండి ఎలా వచ్చిందో. సారీ ఏమో ఆరెంజ్ అండ్ పింక్ కలర్లో ఉంది అండ్ టెంపుల్ జ్యువెలరీ యూజ్ చేశాను. డిస్క్రిప్షన్ బాక్స్ కంపల్సరీగా చెక్ చేయండి ఫర్ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్. సో ఈ లుక్ ఎలా క్రియేట్ చేశానో వీడియోలోని చూడండి. మేకప్ అప్లై చేసే ముందు మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది స్కిన్ని బాగా మాయిశ్చరైజ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ అరోమా మాయిశ్చరైజర్ యూజ్ చేసి నేను స్కిన్ని బాగా ప్రెప్ చేసుకుంటున్నాను. మాయిశ్చరైజర్ తర్వాత మనం వాడాల్సింది ప్రైమర్. ప్రైమర్ ఎందుకంటే మన మేకప్ లాంగ్ లాస్టింగ్గా ఉండడం కోసం మనం వాడతాం. సో ఇక్కడ నివ్యా ఆఫ్టర్ షేవ్ బామ్ యూజ్ చేస్తున్నాను. ఫౌండేషన్ కోసం లాక్మే అబ్సల్యూట్ వాడుతున్నాను. మీరు ఫౌండేషన్ని బ్యూటీ బ్లెండర్తో బ్లెండ్ చేయొచ్చు, డ్యాబింగ్ మోషన్లో మీరు బ్లెండ్ చేయొచ్చు, ఆర్ మీకు బ్రషెస్ యూజ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే బ్రష్తో కూడా యూ కెన్ బ్లెండ్ ఇట్, ఆర్ మనం జస్ట్ ఫింగర్స్తో కూడా బ్లెండ్ చేయొచ్చు. ఫౌండేషన్ తర్వాత నేను మేబెలిన్ డ్రీమ్ లూమి కన్సీలర్ వాడుతున్నాను. కన్సీలర్ బ్లెండ్ చేయడం కోసం నేను అండర్ ద లిప్ ఏరియా, ఐ మీన్ లోవర్ చిన్ ఏరియా, నేను అక్కడ కూడా అప్లై చేశాను. అండ్ బ్లెండర్ బ్యూటీ బ్లెండర్ యూజ్ చేసి నేను బ్లెండ్ చేస్తున్నాను అండర్ ఐస్కి అండ్ ఆల్సో అండర్ ద లిప్స్ నేను యాక్చువల్లీ అప్లై చేశాను. సో దీన్ని నీట్గా మనం బ్యూటీ బ్లెండర్తో బ్లెండ్ చేసుకోవచ్చు, ఆర్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూజ్ అ బ్రష్ కూడా, బ్రష్ కూడా యూజ్ చేయొచ్చు. సో కన్సీలర్ మొత్తం బ్లెండ్ చేశాక ఇలా ఉంటుంది. అండ్ ఐ మేకప్ స్టార్ట్ చేస్తున్నాను. నేను కొత్తగా మేకప్ రెవల్యూషన్ ప్యాలెట్ కొన్నాను, అది తీసుకుంటున్నాను. ఇక్కడ న్యూట్ షేడ్ వాడుతున్నాను ఫస్ట్ బేస్ కోసం. ఒక ఫ్లఫీ బ్రష్ తీసుకొని ఎంటైర్ ఐ ఏరియాకి మనం అప్లై చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు కంప్లీట్ ఐ ఏరియా, మొత్తం ఐ ఏరియా అంతా అప్లై చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక ఫ్లఫీ బ్రష్ తీసుకుంటున్నాను. సో ఈ బేస్ వేసిన తర్వాతే మనం ఏదైనా కలర్స్ అప్లై చేయొచ్చు, సో దట్ ఆ ట్రాన్జిషన్ మనకి బాగా ఉంటుంది అండ్ ఐ మేకప్ కూడా ఇట్ లాస్ట్ లాంగ్. సో నెక్స్ట్ కలర్ వచ్చి నేను ఒక లిటిల్ డార్క్, కొంచెం డార్క్ న్యూడ్ బ్రౌన్ షేడ్ వాడుతున్నాను. సో ఇది ఒక ట్రాన్జిషన్ కలర్గా నేను యూజ్ చేస్తున్నాను. సో మీకు కావాలనుకుంటే మీరు డిఫరెంట్ షేడ్ యూజ్ చేయొచ్చు. ఐ మేకప్ వేసుకునేటప్పుడు ఎప్పుడు మనం ఫస్ట్ లైట్ కలర్ యూజ్ చేయాలి, ఆ తర్వాతే మనం డార్కర్ షేడ్స్కి ప్రిఫర్ చేయాలి, లేకపోతే మనకి ట్రాన్జిషన్ కంప్లీట్గా తెలియదు. నెక్స్ట్ ఐ షాడో కోసం నేను కొత్త నికాకే ప్యాలెట్ యూజ్ చేస్తున్నాను. ఇందులో అన్ని షిమ్మర్ కలర్స్ ఉంటాయి. సో రెడ్ షిమ్మర్ నేను వాడుతున్నాను. ఇది వెడ్డింగ్ లుక్ కాబట్టి మనం కొంచెం షిమ్మర్ కలర్స్ తీసుకుంటే బాగా హైలైటెడ్గా ఉంటుంది. సో సెకండ్ ఐకి కూడా నేను ఫ్లఫీ బ్రష్ యూజ్ చేసి నేను రెడ్ షిమ్మర్ కలర్ అప్లై చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే మీరు డిఫరెంట్ షేడ్స్ యూజ్ చేయొచ్చు మీ సారీ కలర్ బట్టి. నా సారీ కలర్ వచ్చి ఆరెంజ్ అండ్ పింక్, సో లిటిల్ రెడ్ షేడ్స్ కూడా ఉన్నాయి, అందుకనే నేను రెడ్ అండ్ బ్రౌన్ షేడ్స్ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ కలర్ నేను యూజ్ చేసేది ఆరెంజ్ షేడ్, అది కూడా షిమ్మర్ షేడే యూజ్ చేస్తున్నాను. ఐలిడ్ మీద ఆరెంజ్ కలర్ ప్యాక్ చేశాక మళ్ళీ నేను వెనక్కి వెళ్ళి కొంచెం నా క్రీజ్ ఏరియాలోని అప్లై చేస్తున్నాను కొంచెం న్యూడ్ బ్రౌన్ షేడ్ని, ఎందుకంటే ఏమైనా కొంచెం పోయినట్లు అనిపిస్తే మళ్ళీ నేను అప్లై చేస్తున్నాను. సో టోటల్ ఐ షాడో మేకప్ అయిపోతే ఇలా కంప్లీట్గా ఉంటుంది. లోవర్ ఐ ఏరియాలో కూడా మనం సేమ్ ఐ షాడో రెడ్ కలర్ ఏదైతే యూజ్ చేశానో అదే నేను థిన్ బ్రష్ యూజ్ చేసి అప్లై చేస్తున్నాను. ఇది వెడ్డింగ్ గెస్ట్ లుక్ కాబట్టి మనకి అంత మ్యాట్ ఫినిషింగ్ ఉంటే కొంచెం ఫాలోట్ కూడా పోతే ఇట్ లుక్ పర్ఫెక్ట్. సో అందుకనే నేను ఇక్కడ లోరియల్ మ్యాట్ ఫినిషింగ్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. హైలైటింగ్ కోసం నేను నెక్స్ట్ యూజ్ చేస్తున్నాను సివానా హైలైటర్ ప్యాలెట్.
ఇక్కడ నేను ఒక వైట్ పర్ల్ షేడ్ తీసుకుంటున్నాను. ఇది ఒక వైట్ పర్ల్ కలర్ అండ్ ఇది నేను ఐ బ్రౌ బోన్ ఏరియా నుంచి అప్లై చేస్తున్నాను అక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చి నేను నోస్ టిప్ హైలైట్ చేస్తాను అండ్ క్యూపిడ్ ఏరియా కూడా అప్పర్ లిప్స్కి లిప్స్కి పైన కొంచెం నేను అప్లై చేస్తాను. ఆ ఇన్నర్ కార్నర్ కూడా మనం హైలైట్ చేసుకోవాలి. సో నేను సేమ్ టిన్ బ్రష్ యూస్ చేసి అండ్ సేమ్ వైట్ పర్ల్ కలర్ యూస్ చేసి హైలైట్ చేసుకుంటున్నాను. క్యూపిడ్ ఏరియా దగ్గర కూడా హైలైట్ చేయడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే హైలైటింగ్ ఫర్ వెడ్డింగ్ మేకప్ లుక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందుకనే నేను హైలైటర్స్ కంపల్సరీ వాడతాను. నెక్స్ట్ ప్రొడక్ట్ నేను వాడేది మ్యూజిక్ ఫ్లవర్ జెల్ లైనర్. ఐ మేకప్ స్టార్ట్ చేసే ముందు నేను ఇక్కడ ఐ లైనర్ యూజ్ చేస్తున్నాను, మ్యూజిక్ జెల్ లైనర్ బ్లాక్ షేడ్. సో నేను అప్పర్ ఐకి వేసుకుంటున్నాను. అప్పర్ ఐకి ఫినిష్ అయిపోయాక నేను వాటర్ లైన్ దగ్గర నేను కాజల్ పెన్సిల్ యూజ్ చేస్తాను. ముందు మెన్షన్ చేసినట్టు ఐ లైనర్ యూజ్ చేశాక మేబెలిన్ కొలోసల్ కాజల్ యూజ్ చేసి నేను వాటర్ లైన్ మొత్తం హైలైట్ చేస్తున్నాను. మొత్తం అంతా కాజల్ పెన్సిల్తో ఫిల్ చేస్తున్నాను. కాజల్ పెన్సిల్తో ఫిల్ చేయడం వల్ల ఐస్ బాగా పెద్దగా కనబడతాయి అండ్ వెడ్డింగ్ లుక్కి ఇట్ ఇస్ అ వెరీ పర్ఫెక్ట్ మేకప్. మస్కారా కోసం నేను వాడుతున్న లాక్మీ ఐకానిక్. ఫస్ట్ అప్పర్ ఐ ల్యాషెస్ని నేను కర్ల్ చేసుకోలేదు, బట్ ఐమ్ డైరెక్ట్లీ నేను అప్లై చేస్తున్నాను మస్కారాని. అండ్ ఆల్వేస్ ఫస్ట్ అప్పర్ ల్యాషెస్ అప్లై చేయాలి, ఆ తర్వాత కింద లోవర్ ల్యాషెస్కి కూడా అప్లై చేయాలి. బ్లష్ కోసం నేను వాడుతున్న కోరల్ పీచీ కలర్ ఫ్రమ్ సివానా బ్లష్ ప్యాలెట్. ఇది అప్లై చేసుకునేటప్పుడు ఎప్పుడు మనం స్మైల్ చేస్తే మన ఆపిల్ ఆఫ్ చీక్స్ హైలైట్ అవుతాయి. సో దానివల్ల మనం అప్లై చేసిన కలర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ బిగ్ ఫ్లఫీ బ్రష్ తీసుకుంటే ఇంకా బాగా అప్లై చేయొచ్చు. నెక్స్ట్ నేను నికాకి హైలైటర్ ప్యాలెట్ యూజ్ చేస్తున్నాను. చీక్ బోన్స్ హైలైట్ చేయడం కోసం నేను ఒక ఫ్యాన్ బ్రష్ యూజ్ చేస్తున్నాను వీడియోలో చూసినట్లు. లిప్స్ ఫస్ట్ ఫిల్ చేయడానికి నేను యూజ్ చేస్తున్నాను మీ నౌ హై ప్రిసిషన్ లిప్ లైనర్ అండ్ ఇది ఒక రెడ్ కలర్. ఇలా ఫస్ట్ లిప్ లైనర్తో ఫిల్ చేయడం వల్ల లిప్స్టిక్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. లిప్ లైనర్ తర్వాత నేను లిప్స్టిక్ యూజ్ చేస్తున్నాను. ఇది ఫేసెస్ అండ్ రెడ్ కలర్. లిప్స్టిక్ ఫిల్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు బ్రష్తో కనుక ఫిల్ చేసినట్లయితే ఒక ప్రాపర్ షేప్ అండ్ డైమెన్షన్ ఉంటుంది అండ్ లిప్స్ కూడా బాగా కనబడతాయి. సో ఇలా కనుక మీరు చేసినట్లయితే మీ లిప్స్టిక్ కూడా కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే మీ కమెంట్స్ అన్నీ నాకు షేర్ చేయండి. లైక్ మై వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా పాత వీడియోస్ కూడా చూడండి అండ్ ఫీడ్బ్యాక్ కూడా నాకు ఇవ్వండి. సో ఈ లుక్ మీరు ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్. I hope you all like this video. Please subscribe to my channel. Bye people.